రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి అంటూ అమరావతి రైతులు చేపట్టినటువంటి మహా పాదయాత్ర 2.19వ రోజు కొనసాగుతుంది। ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది। మరి కొద్ది సేపట్లో ఏదైతే 19వ రోజు పాదయాత్ర ప్రారంభమయ్యాక ఇక్కడి నుంచి ఏదైతే పూర్తి సాయంత్రం అయ్యేటప్పటికి ద్వారకా తిరుమల కూడా ఈ పాదయాత్ర చేరుకోనుంది। గడిచిన 18 రోజులుగా కూడా చూసుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రైతులు ఎక్కడా కూడా ఏదైతే రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులంతా కూడా చెక్కు చెదరకుండా నిర్విరామంగా ఈ పాదయాత్రను కూడా కొనసాగిస్తున్నారు। పూర్తిగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా పాదయాత్రను మాత్రం మొదలము, రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం మేము భూములు ఇచ్చాము। ఈ రోజున ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది బాలేదు, ఖచ్చితంగా ఏదైతే ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించి తీరాలి అని చెప్పేసి అని కూడా చెప్తున్నారు। మరో పక్కన ఇప్పటికే మంత్రులు కూడా ఒకవైపు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారంతా కూడా ఇప్పటికే ఒకవైపు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు। మరో పక్కన చూసుకుంటే రేపు కాకినాడలో మంత్రులతోటి మరొకసారి కూడా ఏదైతే వికేంద్రీకరణపైన సమావేశం నిర్వహించబోతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది। అయితే అసలు పూర్తిగా ఒకవైపు పోరాటం జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఈ విధమైనటువంటి సమావేశాలు పెట్టుకోవడం కావచ్చు, లేదంటే అసలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయన్నది జేఏసీ నేతలు కూడా మనతో ఉన్నారు। సార్ చెప్పండి, ఇప్పటికే మీరు గడిచిన 1000 రోజులకు పైగా రాజధాని ఒకటే రాజధాని ఉండాలంటూ మీరు ఒక పక్క పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు రెండోసారి మహాపాదయాత్ర అంటూ మొదలుపెట్టిన తర్వాత ఇది గతంలో చూసుకుంటే కొద్ది రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరిట వేదిక పేరిట ఒక సమావేశం పెట్టారు, ఇప్పుడు చూస్తే కాకినాడలో మరోసారి 10 మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి మరొకసారి వికేంద్రీకరణ పైన సమావేశం పెట్టుకోబోతున్నట్టు తెలుస్తుంది, అసలు ఎలా చూస్తారు దీన్ని? సార్, వాళ్ళు ఒకటే ఈ రాష్ట్రాన్ని విభజించి పాలించాలనుకుంటా ఉన్నారు, ప్రజల మధ్య గందరగోళం సృష్టించాలనుకుంటున్నారు, ప్రజల మధ్య గొడవలు సృష్టించాలనుకుంటున్నారు, సహజంగా వాళ్ళ శైలే అలాంటిది, వాళ్ళ యొక్క మనస్తత్వం తెలుసు, ప్రజల్ని సుభిక్షంగా పరిపాలించాల్సింది, గొడవలు సృష్టించి మళ్ళీ అధికారంలో రావాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు। రాష్ట్ర ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు, తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తున్నారో అది ఎటువంటి పరిస్థితుల్లో విజయం చేయకూడదు, ఎందుకంటే మేము చేసేది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తూ ఉన్నాం, వాళ్ళు రాజకీయాల కోసం చేస్తూ ఉన్నారు, వ్యక్తిగత లాభం కోసం వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు, వాళ్ళు మంత్రులా కాకుండా ఒక దుర్మార్గులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, తప్పనిసరిగా అంతిమ విజయం ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే జరుగుతుంది। రైట్, ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ పోరాటం ఇదే విధంగా కొనసాగి తీరుతుంది అని చెప్తున్నారు। అదే సమయంలో చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఏదైతే ఒకవైపు రైతుల పాదయాత్ర మహాపాదయాత్ర కొనసాగుతుండగా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది, అయితే దానిపైన రాజకీయ వర్గాల్లో కావచ్చు పూర్తిగా భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, పూర్తిగా ఏదైతే ఇదంతా కూడా ఒక డైవర్షన్ దిశగా చేసేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అని కూడా ఒకవైపు రాజకీయ వర్గాలు కూడా పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తప్పుబడుతున్నాయి, మరో పక్కన చూసుకుంటే తాజాగా ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కూడా పేరు మార్చడానికి కూడా తప్పుబడుతున్నారు, ఒకవైపు రాజకీయ పక్షాలే కాదు ఏదైతే ముఖ్యంగా ప్రజా సంఘాలు అలాగే కళాకారులు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మారుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుబడుతూ ఇప్పటికే అనేక ప్రకటనలు కూడా వెలువడించినటువంటి పరిస్థితి, అదే సందర్భంలో ప్రస్తుతం ఏదైతే ప్రజా కళాకారులు కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుబడుతూ ఉన్నారు, దీనిపైన ఏదైతే ప్రజా గాయకుడు రమణ కూడా ఒక పాటని ప్రత్యేకమైనటువంటి పాటను రూపొందించి దాన్ని కూడా ఆయన సిద్ధం చేసుకుని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రమణ గారు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ అంటే గడిచిన 25 సంవత్సరాలుగా అదే పేరు కొనసాగుతుంది, అలాంటి యూనివర్సిటీకి ఈ రోజున ఈయన అధికారంలో ఒక చక్క పేరు మార్చడాన్ని ఎలా చూస్తారు, అసలు మీరు ఏం చెప్తారు దాన్ని? మేమేమంటా అంటే పేరును మార్చేస్తే చరిత్ర మారుతుందా, ఉల్లిని మల్లంటే తెలుగు జాతి నమ్ముతుందా, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్, తెలుగు పౌరుషానికి ప్రతీక ఎన్టీఆర్, తెలుగు ప్రజల రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయే పేరు ఎన్టీఆర్. మీరు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని పేర్లు పెట్టినా ఎన్టీఆర్ చరిత్రను మార్చలేరు, కానీ ఎన్టీఆర్ని అభిమానిస్తున్న కోట్లాది తెలుగు ప్రజల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్ని మాత్రం అవమానించారు।